దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. దేవాదిదేవుడైన యేసు ప్రభువు మానవుల రక్షణార్థం సిలువలో వ్రేలాడి ప్రత్యామ్నాయ మరణం పొందిన రోజు ఈరోజు కనుక ప్రపంచవ్యాప్తంగా దీనిని శుభ శుక్రవారంగా లేదా మంచి శుక్రవారంగా జరుపుకొందురు. మంచిగా నన్ను ప్రేమించి క్షమించి
ఆయన లోకంలో జీవించిన విధానంలో ప్రేమ కనబడుతుంది. ఆయన మరణించిన విధానంలో కూడా మనిషిని ఆయన ఎంత ప్రేమించాడో కనబడతా ఉంది. నేటి దినాల్లో మనం న్యూస్ పేపర్లలో టీవీ ఛానల్లో చాలా సన్నివేశాలు చూస్తూ ఉంటాం. ఐ లవ్ యూ అని చెప్పిన వాళ్ళే కత్తి పట్టుకుని పొడి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పిన భర్తలే, భార్యలే, కన్న బిడ్డలే పొడిచి చంపేస్తున్నటువంటి భయంకర దినాల్లో ఉన్నప్పుడు నేను ఈ లోకమును ఎంతో ప్రేమించాను అనేటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంట్తో ఈ భూమి మీద అడుగు పెట్టడమే కాదు, ఆ నోటి మాటలకు క్రియారూపాన్ని చూపించడానికి కూడా యేసుప్రభు లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాటల దేవుడే కాదు, ఆయన చేతల దేవుడు కూడా. ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదన్న బాధ నీలో కనుక ఉంటే, ఈ ప్రపంచంలో నన్ను ఎవరు కేర్ చేయట్లేదన్నటువంటి దిగులు నీలో ఉంటే, ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. నిన్ను ప్రేమించే రక్షకుడి లోకంలో ఉన్నాడు. ఆయన నీ కొరకు ఏవేవో గిఫ్ట్లు ఇవ్వడమే కాదు, ఏవేవో లీలలు చేయడమే కాదు, నీ జీవితంలో ఏదో గొప్ప కార్యాలు చేయడమే కాదు, నిన్ను అమితంగా ఇష్టపడి అవసరమైతే నీ కొరకు నేను ప్రాణాన్ని కూడా ఇచ్చేయగలను అని నిరూపించినటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు ప్రేమించాలని చెప్పాడు, ఆ ప్రేమకు రుజువును లోకానికి చూపించాడు. ఆయన సిలువ మరణం ఈ లోకానికి ఏం తీసుకొచ్చిందో తెలుసా? మనము బైబిల్ గ్రంథాలు తెరిచి రోమపత్రిక 5వ అధ్యాయం కనుక చదివితే, మనము పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు, మనం బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు, మనము శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. పాపులం అంటే ఏంటో మీకు తెలుసా? పాపులుగా ఉండి చనిపోవడం ఏంటి? అవును ప్రియులారా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎన్నో యుగాలుగా, ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశంలో కూడా అనేక మంది దైవ భక్తులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, మేము పాపంలో ఉన్నాము, పాపంలోనే బ్రతుకుతున్నాము, పాపంలోనే చనిపోతున్నాము. ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని జపతపాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా, చర్చలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, మా పాపం పోవట్లేదు, మమ్మల్ని రక్షించేవారు ఎవరు అంటూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మానవునికి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చేటువంటి మాట ఎంత గొప్ప ధైర్యం ఇచ్చిందో తెలుసా? పాపులను ఎవరు ప్రేమిస్తారండి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం అనేటువంటి భయంకరమైన పిశాచి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం అనేటువంటి పాప పిశాచి నుండి మనల్ని రక్షించడానికి సమర్థుడుగా ఈ లోకానికి యేసుప్రభువు వచ్చాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడు. ఈ ప్రపంచంలో ఆయనని ఎన్నో విషయాల్లో జయించాలని ఎంతోమంది ఆశించారు, కానీ ఎవ్వరూ ఆయన్ని జయించలేకపోయారు. చివరికి పాపం కూడా ఆయన జయించలేకపోయింది, మరణం కూడా ఆయన జయించలేకపోయింది. కారణం, ఆయన పరిశుద్ధునిగా జీవించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తము ద్వారా పాపుల్ని శుద్ధి చేసి నిత్య రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలామంది యేసుప్రభు మరణం మీద జాలి పడుతుంటారు, అయ్యో పాపం ఆయన్ని చంపేశారు అనుకుంటారు. ఆయన ఎవరో చంపేస్తే చచ్చిపోయేంత అసమర్థుడు కాదు. ఆయన నీవు నేను పాపులుగా ఉండకూడదని, మన పాపం నుండి మనం విడిపించాలని ఆయన లోకానికి వచ్చి ఆ పాప శిక్షను తానంతా భరించి మన కొరకు మరణాన్ని లేకపోతే బలియాగాన్ని ఈ లోకంలో చేసి చూపించాడు. మనం శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడట. మిత్రులకు మిత్రులు మేలులు చేసుకోవడం మనం చూస్తాం తప్ప శత్రువుని ప్రేమించగలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? శత్రువు ఎప్పుడు చస్తాడా, శత్రువు ఎప్పుడు పాడైపోతాడా అని ఎదురు చూస్తున్నాం. మానవాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక జమీందారు గారి కుమారుణ్ణి ఒక దొంగ యవనస్తుని చంపేస్తాడు. అయితే ఆ ఊరి వారందరూ అతను పట్టుకొని, మా జమీందారు గారి కుమారుణ్ణి చంపేస్తావా అని చెప్పేసి, నరహంతకుడు నువ్వు, నిన్ను కూడా మేము చంపేస్తామని చెప్పి తరుముతూ ఉన్నప్పుడు ఆ దొంగకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎవరిని ఆశ్రయిస్తే నేను బ్రతుకుతాను అర్థం కాలేదు. అతడు పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చి ఆ ఊరు జమీందారు గారి దగ్గరికి వచ్చాడు. ఆ జమీందారు గారి కొడుకుని చంపేశానని ఈ యొక్క దొంగకు తెలియదు. వచ్చి అతని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు, అయ్యా పొరపాటున నేను ఒక యవనస్తుని చంపేశాను, నేను ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాను, మీరే నన్ను రక్షించండి అని శరణు వేడుతున్నప్పుడు ఆ జమీందారు గారు అన్నాడు, నువ్వేం భయపడబాక, నేను నిన్ను రక్షిస్తానని అతని కౌగిల్లోకి అతను చేర్చుకున్నాడు. ఈ లోపల గ్రామస్తులందరూ వచ్చేసి, అయ్యా వీడు భయంకరమైన నరహంతకుడు అయ్యా, వీడు ఎంతో ద్రోహం చేశాడయ్యా, మన గ్రామానికే కాదు మీకు కూడా ఎంతో ద్రోహం చేశాడయ్యా, వీడిని చంపేయాలయ్యా అంటే, లేదు లేదు ఇతడిని చంపద్దు అని అంటున్నప్పుడు ఆ గ్రామస్తులు అన్నారు, ఇతడు చంపిన వ్యక్తి ఎవరో తెలుసా? నీ కుమారుడే, నీ గారాల పట్టినే ఇతడు చంపేశాడు, వీడిని నువ్వు చంపవా అంటే, వెంటనే ఆ జమీందార్ తన కుమారుని చంపేశాడా అన్న బాధతో కుప్పకూలిపోయాడు. అయ్యో నా కుమారుడు చనిపోయాడని బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు. అయితే ఒక మాట అన్నాడు, పోయినడు ఎలాగో పోయాడు, చంపిన పడినవాడు ఎలాగో చంపబడ్డాడు, ఈ రోజు నుంచి ఈ నరహంతకుణ్ణి నా కుమారుడుగా చేసుకుంటున్నాను అన్నాడు. ఆ స్టేట్మెంట్ విని అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ దొంగోడు కాళ్ళ మీద పడి బోర్ని ఏడ్చి ఇంత ప్రేమ, ఇంత
క్షమాపణ ఎలా చూపించావయ్యా అని ప్రశ్నించాడు ప్రియులారా. అవును, యేసు ప్రభు చూపించింది కూడా ఈ లోకానికి అదే. శత్రువులమై మనం ఉన్నప్పుడు ఆయన మాట కాదని, ఆయన యొక్క ఆయన సృష్టికర్త కాదని, ఆయన దేవుడు కాదని, ఆయన మాట వినకుండా విధేయులుగా జీవిస్తున్న మనం శత్రువులుగా మారిపోయాం. మరి మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి పోగొట్టుకుని కూడా శత్రువులు మనల్ని ఆదరించాడు. ఎంత ప్రేమ అండి! మన దృఢంగారాన్ని, మన దౌష్ట్యాన్ని ఆయన పక్కన పెట్టి అలాంటి పనికి మనస్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించి తన సొంత బిడ్డలుగా చేసుకొని తన నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేయాలని ఇష్టపడ్డాడు. అంతేకాదు, మనం బలహీనమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసా? మన బలవంతులుగా చేయటానికి. ఈ లోకంలో పాపం మనిషిని బలహీనపరిచేస్తుంది. ఒక త్రాగుబోతు జీవితాన్ని ఒక త్రాగుడు బలహీనపరిచేస్తుంటుంది. ఒక వ్యభిచార పాపము ఒక వ్యక్తిని బలహీనపరిచేస్తుంది. ఒక దౌష్ట్యము లేకపోతే ఒక దుర్మార్గత మనుషుల్ని బలహీనపరిచేస్తుంది. కానీ మనిషిని బలహీనంగానే ఉంచి నీ కర్మింతే నీ తలరా తింతే అని వదిలేకుండా నీ జీవితాన్ని బలపరచడానికి, నీకు కూడా ఒక విలువ వినవడానికి, నీకు కూడా ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు మరణించాడు. ప్రియులరా, ఈరోజు ఆ క్రీస్తు ప్రేమను గుర్తిస్తే, ఆ ప్రేమను అర్థం చేసుకుంటే నిన్ను బలవంతునిగా చేస్తాడు. నిన్ను తన సమాధానం పరిచి, తన సమాధానాన్ని నీకిచ్చి, శాంతిని నీకిచ్చి, తన బిడ్డగా మార్చుకొని నీతి మంత్రిగా నేను తీర్చి తన రాజ్యాన్ని చేర్చుకుంటాడు. ఏ రోగంతో, ఏ బాధతో, ఏ వ్యసనంతో, ఏ కృంగుదలతో ఉన్నా ధైర్యంగా ప్రభు దగ్గరికి రా. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే మీ జీవితంలో గొప్ప శుభాన్ని కలిగిస్తుంది. అలా ఆశపడితే తలలు వంచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అత్యంత మిగిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, లోకంలో తల్లి కన్నా, తండ్రి కన్నా, సొంత బంధుమిత్రుల కన్నా మిక్కుటంగా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, ఆ ప్రేమను రుజువు చేసిన దేవుడు, ఈరోజు ఈ మాటలు విని ఎంతమంది నీ ప్రేమతో నింపబడాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ నీ ప్రేమామృతం అందించి వారి జీవితంలో నూతనమైన మార్పు, నూతనమైన వెలుగును, ఆదరణను, ఆశీర్వాదాన్ని, జీవితంలో గొప్ప కృపను అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి, జీవంతో నింపండి. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఆ దేవదేవుని ఆశీర్వాదములు, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తుంది మీ బ్లెస్సీ. ప్రతి ఆదివారం ఉదయం 5:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.